ఎప్పుడైనా పెన్షన్ వస్తుందా? వచ్చింది సార్. ఎంత వస్తుంది? 2000. 2000. ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చేదా పెన్షన్? అప్పుడు రాలేదు సార్. అప్పుడు రాలేదు. కేసీఆర్ వచ్చినాకనే పెన్షన్ వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మరి కేసీఆర్ వచ్చిన తర్వాత? నాకు మంచిగా అనిపిస్తుంది. బానే అనిపిస్తుందా? మరి సార్ ఓటు ఎవరికి వేస్తావు? కేసీఆర్ కేసీఆర్ ఇచ్చిండా? ఎన్ని వచ్చినాయి? 21. 21 వచ్చినాయి. గొర్రెలు వచ్చినాయి అయితే మొత్తానికి ప్రభుత్వం నుంచి ఎవరు వచ్చినా కూడా ఈసారి కేసీఆర్ కి నేను భయపడను. మరి కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు కదా, మరి మన మీద మాకు పుణ్యం చేశారు. మేము ఏం చేయలేదు. వాళ్ళు పాపమే చేశారు. పాపమే చేసినారు. మరి ఇప్పుడు పుణ్యం భూకొచ్చిన పొద్దు. మరి కేసీఆర్ వచ్చినాక బాగా అనిపించింది. బాగా అనిపించింది. మాకు మా పడికి ఇంత క్వార్టర్కి వస్తున్నాయి. క్వార్టర్ కూడా ఇస్తున్నాడా? మరి క్వార్టర్కి వచ్చింది లేదా సార్? పెన్షన్ ఇచ్చే మరి ఆనవాడు కూడా దినం ఇంత తాగుతుంది. పెన్షన్ డబ్బులు క్వార్టర్కే పెట్టుకున్నాడు బాబాయ్. కోపడకుండా ఇట్లా మాట్లాడుతున్నాడు మా నాయనకు. అదేమని ఉండాలి, మాకు వచ్చినప్పుడు ఉంటే సంతోషం ఉండదు. మా జీవితం గుడ్డోళ్ళకి గడ్డోళ్ళకి అందరికి మంచి ఉండదు. మరి మీ ఎమ్మెల్యే గారు బాగానే పనిచేస్తున్నాడా మీకు? ఎమ్మెల్యే సార్? మీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. మీ ఎమ్మెల్యే? మాకు ఏది, మేమైతే మీటింగ్ కానీ ఊరుకున్నాం సార్. నాకు ఏం తెలియదు. మామూలుగా మీకు ఇంతకుముందు రోడ్లు కానీ నీళ్ళ సమస్యలు కానీ బాబాయ్ మంచిగా చేసాడు ఇంతవరకు. ఇప్పుడు ఏమి ఆయన కూడా మాకు తప్పు చేయలేదు. ఇప్పుడు వరకు ఏం చేస్తే తప్పు చేయలేదు. మంచిగా చేసిండు. అప్పటి నుండి మాకు ముందుగానే ఉన్నాయి జీవితం. మా మా మనమడు కూడా ఆయన దాంట్లో తిరిగిండు. మాకు కూడా నాకు పిల్లలు నాకు పిచ్చిన కూడా ఈ పిల్లడే చేసిండు సార్. కాంగ్రెస్ తప్పిన నేను పోతా బంట్లకు. నేను అయితే మన నాయనకేస్తా. నాకు గొర్రెలు ఇచ్చిండు, నాకు భూ పెట్టిండు. ఇప్పుడు మనతో అయితే ఆయన తప్పులు మాట్లాడాలి.